చెప్పాలని. సో తమిళ్లో మీరు జమ్మని చెప్పారు, సో తమిళ్లో ఈరోజు మనం కొంచెం తమిళ్లో కొరియన్ లో మాట్లాడారా? సో ఇప్పుడు ఒక రెండు మాటలు తమిళ్లో మాట్లాడితే బాగుంది మళ్ళీ. మీ ఇష్టం, ఒకసారి మేము నేర్చుకుంటాం మా వాళ్ళు కూడా. వద్దండి. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గోపి గారికి, డిఎస్ రావు గారికి, మా కాశీ గారికి, ప్రసన్న గారికి, నాతో చేసిన డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి, చేయబోయే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మిమ్మల్ని గెస్ట్ అని పిలిచి నేను దూరం చేసుకోలేను. సో బికాజ్ మీ చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగిన పిల్లండి. సో మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు చెప్పినట్టు, కాశీ గారు చెప్పినట్టు, డాడీ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి, లైక్ అంటే అమ్మ కోరిక యాక్టర్గా చూడాలని, తర్వాత దాన్ని డాడీ ఓన్ చేసుకొని చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతో పుష్ చేశారు. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నన్ను చేసి లైక్ ఆపర్చునిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 55 ఫిలిమ్స్ వరకు చిన్నప్పుడు చేశాను. అండ్ నౌ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ జయసేన మూవీ, కళాపోషకులు మూవీ సముద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ కళాపోషకులు మా చిలపతన్నతను చేశాను. అండ్ సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఫస్ట్ ఒక పాత్ చూపించిన మా నాన్నగారికి అండ్ మా అమ్మగారికి ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నందుకు స్పెషల్గా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్ చంద్రమోహన్ గారు, మేము నన్ను చెలపుతానని నమ్మి ఇన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో దానికి మాత్రం ఎప్పటికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముద్దుగా బాబాయ్ అని పిలుచుకుంటాను. సో ఇక్కడ నేను పిలవలేను. సో అండ్ చెలపుతాన మనం కళకళలాడుతూ కళాపోషకులు చేసాం. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన ప్రాజెక్ట్, అద్భుతమైన సినిమాని ఇచ్చావు, అల్లంత దూరాన అండ్ తమిళ్లో ఎన్ఐ మాట్రూమ్ కాదలే. సో బైలింగ్యువల్ ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. అండ్ ఈ సినిమాలో స్పెషల్గా ఏంటి అని అంటే, ఈ సినిమా చూస్తున్నంతసేపు అంటే ఇది లైఫ్ లాంగ్ ఎన్ని సినిమాలు చేసినా నాకు హార్ట్లో ఎప్పటికీ ఉండిపోయే ఒక బెస్ట్ సినిమా ఇది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ సహస్ర అండ్ సూర్య క్యారెక్టర్ రివీల్ చేశా. సో ఈ సినిమాని నేనే చేశాను, రితికా చేశారు, యాక్ట్ చేస్తున్నాము, అంతా ఓకే అయిపోయింది. ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఓన్లీ జస్ట్ రఫ్గా చూసాము, చూసి చాలా ఏదో వాళ్ళ జీవితాన్ని మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంటే నేను చేశాను అనేది మర్చిపోయాను, అంత అంత బాగా అనిపించింది మూవీ. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెల్పుతాన్న, మంచి ప్రాజెక్ట్ ఇచ్చావు. అండ్ అలీ గారు, మీతో చిన్నప్పుడు చేశాను అండ్ ఇప్పుడు హీరోగా చేయడం చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది నాకు. చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇట్స్ రదన్ మ్యూజికల్. సో రదన్ గారు ఇక్కడ లేరు, నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం ఆయన్ని. ఆయన ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఫెంటాస్టిక్ మ్యూజిక్తో పాటు రాంబాబు గారు వండర్ఫుల్ రచన. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్ 5 సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ కపుల్ ఆఫ్ డేస్లో నెక్స్ట్ ఒక మంచి మెలోడియస్ సాంగ్ ఒకటి రాబోతుంది, అది మాత్రం మీరు వర్త్ వెయిటింగ్, కీప్ వెయిటింగ్. అండ్ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, క్రేన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఆన్ సెట్. అండ్ ఆఫ్ సెట్ మాకు సపోర్ట్ చేసిన ప్రసాద్ ల్యాబ్కి అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా శివకిరణ్ గారు అండ్ చాలా 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 బాగా ఎడిట్ చేశారు అండ్ విత్ చాలా స్మూత్గా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా కళ్యాణ్ అన్న నన్ను కళాపోషకుల్లో చాలా అందంగా చూపించాడు. ఈ సినిమాలో చాలా నేటివ్గా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టు చూపించావు. అండ్ అంటే తన టేస్ట్ అండ్ తన వర్కింగ్ స్టైల్ ఆ కథని, ఆ సోల్ని అడాప్ట్ చేసుకొని చేశాడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్, అసలు ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మీకు విజువల్ ఫీస్టే. అండ్ కమింగ్ టు క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్రెడీ అలీ గారు చేశారు, భాగ్యరాజ గారు చేశారు, తులసి గారు, జేపీ గారు, ఇలవర్స గారు, ఇలా చాలామంది చేశారు. అండ్ రితికా గురించి చెప్పాలంటే
షీ తనకి ఒక పర్ఫెక్ట్ ఒకటే చెప్పాలి, లైక్ షీ ఈజ్ ఎ స్టూడెంట్ టు హర్ డైరెక్టర్ అంతే. అంటే నేను లైక్ నేను ఆమని గారి మేనకోళ్ళని, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఇలా అనేది ఎక్కడ నాకు చూపించకుండా షీ లెర్న్స్, షీ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్టర్ యాక్ట్రెస్. అండ్ మీరు టీజర్ స్టార్టింగ్ బిట్లో చూస్తే ఆ కొండ మీద నిజంగా చెప్పినట్టు ఆల్మోస్ట్ 1.5-2 kilometers లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఒక కొండ ఉంటుంది, దానికి కింద సపోర్ట్ కూడా పెద్దగా లేదు, చిన్న సపోర్ట్. అంటే అప్కమింగ్ యాక్ట్రెస్ ఆర్ ఒక యాక్ట్రెస్కి ఎవరు అంత ధైర్యం చేయలేరు, బట్ ఆ ఒక్క షాట్ కోసం నేను నిజంగా ఫ్యాన్ అయిపోయాను బికాస్ ఆఫ్ హర్ డెడికేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ మా సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసామని మేము ఎంత చెప్పుకున్నా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. సో ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి, మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రజల దగ్గరికి ఇంకా దగ్గర తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.